ఈ అమ్మాయి చిన్న కవరింగ్ చేయండి సార్. ఏంటి కవరింగ్? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి, అది ఇంకో షాప్ నుంచి కీటు పెట్టి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా లేక కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళి చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. సార్ లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు, నేను మోసం చేస్తున్నాను సార్. ఏవే కవరింగ్ నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలక నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా? చంపేస్తాను, దీని జీబు లెక్కించడం. అక్కయ్య చూస్తే ఆ టైపు, చెల్లెలు చూస్తే ఈ టైపు. ఎట్లాంటి వాళ్ళని ఊళ్ళోంచి తరిమే అలాగా. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తాను, లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవధ అనుభవిస్తుంది. నీకోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను, కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి. నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి ఉంది. రే, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినందుకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారా? అందరూ అమ్మాయిని తప్పుగానే మాట్లాడుతున్నారండి. నా గురించి ఏం చెప్పుకుంటున్నారా? ఏ కూర్చోండిరా, కూర్చోండి, చెప్పండి చెప్పండి. రే, ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుందిరా, వస్తే ఇక్కడ తీసురా. అరే నువ్వు చెప్పరా, చెప్పు చెప్పు. మంచోరు గొప్పవరం చెప్పుకుంటున్నారండి. ఎవరు నువ్వు? వాయుపుత్ర. అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. చెప్పవే. హలో చెప్పరా. ఆ అమ్మాయి శాలిని వదిలిపెట్టు. సడన్ గా వదిలేయమంటున్నారు. వివరాలన్నీ చెప్పడం కుదరదు, ముందు వదిలేయి. జ్యోతి తను వదిలే. ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు, అడ్డంగా నరికేస్తా.